రవ్యా మెయింటైన్ కదా. నువ్వు ఏడైనా సరే నేను చెయ్యకపోతే నువ్వు మాట్లాడాలి, నాకు చెప్పినాక పనులు తీసుకోవాలి, ఇట్లా మీ ఇష్టానికి చేసుకుంటే పిచ్చలమా మేము? ఏమేదంటే ఇప్పుడు చేయొద్దు అట్లా. నువ్వు నీ దగ్గర కంప్లైంట్ ఉంది నవీన్, అంత పెద్ద నవీన్ అంత పెద్ద ఎంఆర్పీఎస్ లీడర్ ఉండి నాకు ఫోన్ చేసి పనులు చేపించుకుంటాడు, నువ్వేం రాని ఇష్టానుసారంగా నువ్వు ఇది చేస్తున్నావు. మరి మేము పిచ్చోళ్ళమా? ఇప్పుడు ఏరియా సదర్లము, వార్డు మెంబర్లము, మా ఎమ్మెల్యే, మా కార్పొరేటర్ గా మేము పని లేని వాళ్ళమా? మీరు ఏ పోస్టు లేకుండా పనులు చేపించుకుంటే అది చెప్పాలంటే చెప్పు, నాకు చెప్పు, నువ్వు నాకు చెప్పు, నా ఎన్నుకుండు నిలవాడు నువ్వు చేసుకోకపోతే అడుగు. నువ్వు ఇట్లా చేయొద్దు లక్ష్మణ్, ఏమో ఆడి నేను ఊకుంటున్నానా? నేను సుధాకర్ తో కూడా మాట్లాడతా. సుధాకర్ లాస్ట్ టైం చెప్తే క్రాంతి స్కూల్ కాడ చెప్పినందుకు నేను నిలబడి రోడ్ వేపించిన. మీరు ఎట్లాంటి పరిస్థితిలో పోవాలి, మేము చేయలేమనుకో, పట్టించుకోలేమనుకో, పదిసార్లు లీడర్ల దగ్గర పోతే మాకు చెప్పలేదు అంటే నువ్వు అప్పుడు పోయి కంప్లైంట్ చేయి. ఏదో చేస్తావు చేసుకో, మేము పొద్దు పబ్లిక్ లో ఉంటాం 24 గంటలు. వ్యతిరేకం అయిపోతుంది కంప్లైంట్ పోతే వ్యతిరేకం అయిపోతుంది. ఎవరు కూడా అయ్యను అట్లా చేస్తే పార్టీలు ఎందుకు? నువ్వు ఒక మామూలు మనిషి పనులు చేపిస్తా, మరి పార్టీ ఎందుకు? మరి మేము చేపిస్తాం. నువ్వు అట్లా చేయొద్దు లక్ష్మణ్, నువ్వు రాంగ్ చేస్తున్నావు. నువ్వు నవీన్ లేనా చేపించుకోవాలంటే చేపించుకోడా? ఇంటి పొంగడ రావిరా, నువ్వు లంగ రోజు నువ్వు ఏడనన్నా సరే నువ్వు చెప్పు, నేను చేయకపోతే నన్ను అడుగు. నువ్వు నన్ను అడుగు, నువ్వు అదే రాత ఆంటీ నీకు ఏమైంది చెప్పినా నువ్వు చేయలేవని నన్ను నిలదీ, నేను ఒప్పుకుంటా. ఆంటీ నీకు ఈ పని చెప్పినా నేను, నువ్వు చేయలేవు, నువ్వు ఎందుకు చేయలేవని నన్ను అడుగు. చేయొద్దు ఎట్లా చేస్తారా? నువ్వు కార్పొరేటర్, ఎమ్మెల్యే అందరు మేము పెట్టుకుని నువ్వు ఎట్లా చేస్తావు పనులు చెప్పు నాకు. నీకు ఏమైనా సోషల్ వర్క్ ఉండే చేసేది ఉంటే చెయ్యి, నువ్వు పబ్లిక్ సేవ చేసేది సొంతంగా 10 రూపాయలు ఖర్చు పెట్టి చేసేది ఉంటే చెయ్యి. మేము ఎవరు వద్దన్నాం దానికి? నువ్వు ఏడ మాట్లాడమంటే మాట్లాడతా, నేను ఉదయంతో మాట్లాడమంటావా, ఎవరితో మాట్లాడమంటావా? ఇక మామూలు మనుషులకు అంత రెస్పెక్ట్ ఇచ్చి పనులు చేపించుకుంటారంటే ఇక మేము బరాబర్ ఏ పార్టీలు ఇవ్వడానికి రాజకీయమే అవసరం లేదు. ఎవరికి ఆడే లీడర్ అవుతాడు, ఎవరి ఇంటికి ఆడే అవుతాడు. రూల్స్ రెగ్యులేషన్స్ ఒకటి ఉంటాయి తమ్మి. ఏంటంటే పొలిటీషియన్ అంటే లక్ష్మణ్, నేను సుధాకర్ కూడా చెప్పినా నేను అది కరెక్ట్ కాదంట అని. ఎందుకంటే లోకల్ గా చాలా ఇదైపోతుంది, ఒక పని చేసుకున్నంత మాత్రాన మనకేమి ఇది కాదు. నువ్వు ఏ పని చేసినా ఎమ్మెల్యే సంతకం లేని, కార్పొరేటర్ లేని కాదు. ఒకటి గుర్తు, ఏ చిన్నదైనా సరే పెద్దదైనా కాంట్రాక్ట్ ఎవరి దాంట్లో వస్తుంది? ఇప్పుడు మున్సిపల్ కాంట్రాక్ట్ ఉంటది, ఇప్పుడు మోరిల్ డిసేది, ఆ కాంట్రాక్ట్ ఎవరు లెటర్ పెడితే, ఎవరు సంతకాలు పెడితే ఎక్కడ శాంక్షన్ అవుతుంది? అవి పొయ్యి వాడాఫీస్ లో అడుగును. లైట్లది లేబర్ది కాంట్రాక్ట్ ఉంటది, దీన్ని లైట్లు ఏరియా కావాలంటే వాళ్ళు చెప్తారు. వాళ్ళ బడ్జెట్ లో కట్ అయితే వాళ్ళ సంతకాలు పెడితేనే పనులు అవుతాయి. మాకు ప్రెజర్ పడుతుంది పైకే, నువ్వు ఇట్లా వేస్తే మేము ఏమనుకుంటారు? మేము ఇస్తలేం పబ్లిక్ లో పోతలే అంటారు. నువ్వు చెయ్యి, నేను వద్దంటలే. నువ్వు చెప్పు, నాకు చెప్పు, నువ్వు మొన్న తిరగలేవా ఆయనక ఆంటీ గీడ పని ఉందని చెప్పు, నేను పిలుస్తా చేపిస్తా, నువ్వు ఉండు, నేను వద్దంటే అడుగు. నా ఇప్పుడు నవీన్ ఉండడా? నా ఎంబడి పని తీసుకోడా? అంటే నువ్వు బీజేపీ రాజేష్ అమ్మ, రాజేష్ ఉండడా వెనక లోపల నవీన్ వాళ్ళ ఇంటి దగ్గర రాజేష్ ఉండడా? అలా ఆయన కూడా ఉంటాడు కదా, చెప్పి చేయించుకోండి నానా. అట్లా కరెక్ట్ కాదు, మీరు పోయేవి కరెక్ట్ కాదు. నేను చెప్పేది అది కరెక్ట్ అండి, నువ్వు చెప్పింది కూడా. కాకపోతే నేనేమంటాను అంటే, ఇప్పుడు నేను ఓన్గా ఎందుకు చెప్పేదాన్ని నేను అడుగుతున్నా. అంటే చేయొద్దు, నువ్వు ఎవరు నన్ను అడుగు. నువ్వు అంటే ఎందుకు? నువ్వు ఎంత అంటున్నావు? మరి ఉదయం అంత పెద్ద ఉన్నాడు ఎక్స్ కార్పొరేటర్, ఆయన చేపియాలంటే ఎన్నో పనులు చేపించు. ఆయన చేపించలేడు, పార్టీ చేపించు కదా. ఒక ఎక్స్ కార్పొరేటర్ ఆయన పవర్ వినియోగించుకొని కూడా చేపించుకోవచ్చు, ఎందుకు చేపించుకోడు? ఆయనకు కూడా ఏదైనా అవసరం ఉంటే ఎమ్మెల్యేనే అడుగుతాడు, ఆయనకు కూడా ఏదైనా అవసరం ఉంటే మాతో మాట్లాడి ఎంపీతో మాట్లాడి చేస్తాడు ఆయన. దానికి పార్టీకి ఓ సిస్టమేటిక్స్ రూల్స్ ఉంటాయి. మాకు చెప్పిన తర్వాత లేదా నువ్వు చేయలేదనుకో, నువ్వు బరాబర్ మమ్మల్ని అడుగు, వాళ్ళని అడుగు. నీకు ఇన్ని రోజులు ఆయా చెప్పలేదండి, మీ కంటికి నిద్ర లేకుండా రాత్రి పగలు మేము కూర్చొని పబ్లిక్ సేవలనే మేము ఉన్నాము. మీరు మమ్మల్ని పక్కన పెడితే ఎవరిని చిన్నతనం చేస్తున్నారు? అవంటే అమ్మి గుంతే అమ్మి కర్రే అండి, అమ్మ అందరందరూ కర్రే. అవి ఫోటో, అవి ఫోటో అలాగారే పైన, మా ఫోటో అయినా అలాగదా? కాకన్నా కరెక్టే సాఫాయిలే, ఫోటో సంవత్సరే ఫోటో తినవతానా? ఫోటోకేనాయి అమర నామ్ ఏవో జాతి తుమ్ ఓ సోచు అగర్ తుమ్ కోన్ సా పార్టీ మేము నైరైకే కామ్ కరే తో ఆవో భాయ్ తుమ్ ఏక్ సోషల్ వర్కర్ హే, పబ్లిక్ కే కామ్ కరతే సోచే తుమ్ బీజేపీ మే హే.
सबको मालूम है। सुनो पागल एक मिनट, मेरे उन लोगों के पास जाके मेरा नाम मालूम क्या पूछो किसको, एक दो तीन जनों के। अरे नहीं अन्य चूस्तना लक्ष्मण अन्नी फोटो अंदाला रीसेंटली दिना सुधाकर दिना फोटो चूडलेना वो भाई इलाक मंचुंदा मंचुंदा मस्ती मंजेकाल चलो नी इंट्रस्ट उदा నువ్వు నన్ను మాట్లాడు నాతో సహకారం. ఇప్పుడు నవీన్ ఉన్న నవీన్ ఏరియా మొత్తం ఉండి నాతో చేపించుకుంటలేడా? నేను ఒక వార్డ్ మెంబర్ ఉన్నా నేనేడా, నార్మల్ ఆషామాష ఏం లేదు కదా. నేను ఒక వార్డ్ మెంబర్ ఉన్నా అంటే కార్పొరేటర్ తర్వాత వార్డ్ కి వచ్చే ప్రతి పనికి ఇంపార్టెంట్ నేను. మళ్ళీ ఎన్ని రోజులు ఏడిపోయారంటే మళ్ళీ ఎన్ని రోజులు పనిలే కావాలి ఏమో. మళ్ళీ నువ్వే చెప్పాలి ఎన్ని రోజులు అయిందో. అసలు నేను లేనేనా? లేదు ఐదారు నెలల నుంచి ఎవరు అవాజే చేయలేదు. ఐదారు నెలల రెండు నెలలు ఎలక్షన్లు అయిపోయి రెండు నెలలు ఎలక్షన్ లో నేను నాకు హెల్త్ బాగాలేక నేను బయటకు వస్తలే కానీ నేను ఏ పనులు నా తమ్మాలేపేయాలేమన్నా వచ్చిందా మళ్ళా ఇంకేం చేయలేదా? ఇప్పుడు ఏం పనులున్నాయి? అమ్మ ఆకలి అయినప్పుడు అన్నం పెట్టాలా కానీ ఎవరైనా అడిగితేనే అన్నం పెడతారా? అడగకుండా అమ్మ నువ్వు తింటావు అని పెడతారా? అమ్మ నాకు ఆకలి అవుతుంది అంటే ఎవరైనా ఇంత కరోనాలో నీళ్ళు మోకాళ్ళ దాకా నీళ్లు వస్తాయి ఏడున్నారా మరి అప్పుడు? ఎందుకు నేను తెలియనా, నేనైతే తెలియనా. ఏ ఊకోరా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ మాటలు పట్టుకోకు నువ్వు చెప్పేది నువ్వు మనది లెక్క అలా ఉంటది మన మాట అలా ఉంటది. నేను ఎవరు చిన్న పూర్వం కాదు నేర్పిస్తే ఎక్కువ వంగిన పాలు పొయ్యి పాలు అంట. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే వాల్యూ ఉంటది దానికి. అనవసరంగా చేస్తే కొట్లాటలు పంచాలు అవుతుంది అందరి దిక్కేని. ఇప్పుడు మనం ఏదో మనం ఇందులో ఉన్నామా నాలుగు లో కొట్లాడి ఏరియా మంచిగా చేసుకోవాలని మేము కూడా చేస్తున్నాము. ఆయనతో కూడా నేను ఏం చేయాలంటే ఏమన్నా పంపేయమంటే ఏం చేయలేము. అలా ఉంటది పొలిటీషియన్ అలా ఉంటది. నువ్వు ఎవరినన్నా అడుగు లేదంటే నువ్వు మీ ఊళ్ళనే అడుగు సునందాకి ఇట్లా అండదాన్ని. నీకన్నా మంచి మంచి లీడర్లు ఉన్నారు లేరా? పెద్ద పెద్ద ఆరు పేర్ల లీడర్లు ఉన్నారు బీజేపీలో, ఎవరెందుకు రారు ముంగడికి? అవన్నీ మనం పట్టించుకోమంటే అర్థం చేసుకో. నువ్వు అర్థం చేసుకో ఫస్ట్. బీజేపీ అలా బీజేపీ ఉంటే దళితులు ఏడుంటారు తెలుసా నీకు? ఇప్పుడు అర్థం అయితే చరిత్ర తెలిస్తే నువ్వు మాట్లాడవు అందులో ఉండవు ఉండవు నిమిషం కూడా ఉండవు నువ్వు. నీకు నీకు తెలియదు దాని గురించి. ఇవాళ ఇంతో కొంత గొప్ప మనం అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం ఉండి ఇంతమంది జరే మనకు విలువ ఉందంటే ఇవాళ ఈ వీరే ఉన్నామని. వాళ్ళు వచ్చిందంటే బ్రాహ్మణు గుళ్ళకు కూడా రానియారు. గుడిక గుడి బయట పోయమంటారు, చెప్పులు తీసి చేతికి ఇస్తారు. మనకు మాకు తెలియలేదా రాజకీయం? మాకు తెలియదా? అంత తెలుసు. బీజేపీ వస్తే కొట్టుకున్నాడు, పంచాలు కొట్టుకున్నాడు తప్ప హిందూ ముస్లిం గొడవలు తప్ప ఇంకోటి ఏముండదు. ఎవడు ఉండడు హైదరాబాద్ లో ప్రశాంతంగా అన్ని కులాలలో బతుకుతున్నాం ఇవాళంటే. నేను నేను అందులో ఏం రాసిన చూసినవా? నువ్వు ఏమన్నారు ఆయన నన్ను అంటే నాకు ఉందంటే నేను రాకపోతే నువ్వు అడుగు. నువ్వు సోషల్ వర్క్ ముందు పనిచేస్తే నేను కూడా రాజీనామా చేసేస్తాను రేపటి నుంచి. అలా ఇంటికో సోషల్ వర్క్ లేస్తా నేను, అది కూడా చూడు. పాలిటీషియన్ చేస్తే ఇంకా నేను ఎట్లుంటా, నేను చేసినప్పుడు కూడా ఎట్లుందో తెలుసు. లంగరోజు ఎల్ల ఎవరిని గుర్తిస్తుందో ఎవరైతే ఉంటారో మంచికి మంచి ఉన్నాం తెలుగు చెడున్నాం మనం. పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్దోళ్ళకి తెలుసు నేను నా గురించి నేను చెప్పుకోవడం పెద్ద గొప్పగా. నేను మంచి ఉంటే మంచి నాకు తెలుసు పాలిటీషియన్ ఎట్లా చేయాలో, ఎప్పుడు ఆగాలో, ఎప్పుడు ఆగాలో, ఎప్పుడు ఎన్ని రోజులు ఏం చెప్పాలో మళ్ళీ హీరోజు స్పెషల్ గా. ఎన్ని రోజులండి కంప్లైంట్లు ఎన్ని పోయినాయి? జర పోయి చూడు నీవి సుధాకర్వి అనుకుంటున్నావు ఎన్ని రోజులని? ఒక కంప్లైంట్లు పోతే ఏమైతే చెప్పంటే ఏం కాదు. ఫేమస్ అయితే అనుకుంటున్నావేమో, ఫేమస్ అయితే బెదిరిస్తారు అంటే ఆఫీస్ వాళ్ళను. వాళ్ళు కూడా చెప్పారు రేపు మా ప్రభుత్వం రాదా మీరు చెయ్యరా అని. వాళ్ళు కూడా ఇచ్చారు కంప్లైంట్, అది నీకే మంచిది కాదు. రాదు తల కింద తపస్సు చేసినా లంగరూల రాదు, గుర్తు పెట్టుకో. పెరుగుతుంది కానీ ఎవడు ఎందుకు బయటిస్తారో ఎవడు ఎందుకు చేస్తారా అంటే. అరే ఆఫీస్ వాళ్ళు నా ముంగట కంప్లైంట్ ఇచ్చారు, వచ్చి ఏం మాట్లాడుతున్నావు? రేపు ఇవాళ నాలుగు రోజులు ఉంటది పోతే మేము చూస్తాం అప్పుడు చెప్తాం మీకు అని ధమ్కీలు ఇస్తారంట బీజేపీ వాళ్ళు. ఎవడని చెప్తాడు సాటుకు చెప్తాడా? మేము కంప్లైంట్ ఇస్తే చేసినాం, కంప్లైంట్ పూర్వకంగా రాతపూర్వకంగా వస్తే మాకు అర్థమైంది. మాకు కూడా తెలో ఫోన్లే, మీరు కూడా పెద్దోళ్ళ దగ్గర పోతే మీరే ఊపుకుంటారు సపరదా అని మేము కూడా ఊపుకున్నాం. ఇవ్వ తెలిసిన మాట చెప్పడం పెద్ద గొప్పతనం కాదు లక్ష్మణ్. కాకపోతే దానికో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆఫీసర్లు కూడా అదే చెప్తున్నారు మమ్మల్ని ఇట్లా టార్చర్ పెడుతురంట అని. చేయకపోతే టార్చర్ పెడుతురని ఒక ప్రోటోకాల్ ఉంటది. ఇప్పుడు మన దగ్గరకి ఎమ్మెల్యే వస్తుందంటే ఎమ్మెల్యే తర్వాతనే అందరూ ఉంటాయి, కానీ ఎమ్మెల్యే పక్కన పెట్టి బస్సు లీడర్ ఫోటో వేసుకోడు కదా, వేసుకుంటాడా? దేనికైనా ఒక ప్రోటోకాల్ ఉంటది, ఓ పద్ధతి ఉంటది, అన్ని ఉంటాయి. అది ఉంటేనే మనకు మర్యాద ఉంటుంది ముంగట ఓటీగా చేయడానికి.
ఇష్టపూర్వకంగా పోయి ఆఫీసర్లు బెదిరించి నేను చేపించుకోవద్దా ఆంటీ, నేను చేపించుకోలేనా, నేను సోషల్ వర్కర్ అంటే అట్లా సోషల్ వర్కర్లు పనిచేస్తే ఇలా అధికారులే ఉండకుండా ఈ రాజ్యాంగం మీరు ఈ పాలిటీషియనే ఉండకుండా ఎవరి కాడే పని చేపించుకుంటుండ్రు. చెయ్యి నువ్వు ఏమన్నా ఉంటే నాకు చెయ్యి, నేను చేయకపోతే నువ్వు వాడు. నువ్వు ఏ పని కానీ నువ్వు ఎంత పని కానీ చెప్పు నాకు, రోజు ఒకటి కాదు రెండు పది పనులు చెప్పు, నేను చేయకపోతే నువ్వు వాడు అప్పుడు. సరేనా ఏమంటున్నా చెయ్యకు, నువ్వు ఏది ఉన్నా నాకు చెయ్యి కంప్లీట్, నేను వస్తాను. నవీన్ చేస్తాడా కలికేం రాజయ్య చేస్తాడు, నువ్వు కూడా చెయ్యి. ఇంకా నువ్వు ఇంకా ఏరియా అంతా తిరుగుతావు, నీకు ఎన్నో మారుమూలలో కూడా తెలుసు. చెప్పు బరాబర్ పోదాం, నిన్న తీసుకొని పోతా ప్రభాకర్ జన్మభూమి నగర్కి ఎంతమంది వస్తా, నేను వస్తా, నేను కూడా నడుపు పోదాం చేపించేద్దాం. సరే.